జనగామ జిల్లాలో కాంగ్రెస్ పార్టీ నేత కారుకు అర్ధరాత్రి గుర్తు తెలియని దుండగులు నిప్పంటించారు. మాజీ మున్సిపల్ చైర్మన్ ఎర్రమల్ల సుధాకర్ కారును తన ఇంటి ముందు పార్క్ చేశారు. అర్ధరాత్రి కారుకి గుర్తు తెలియని వ్యక్తులు నిప్పంటించారు. గమనించిన స్థానికులు మంటలార్పేయడంతో ప్రమాదం తప్పింది. శబ్దం పెద్ద శబ్దం రావడం వల్ల ఎదురుగుంటూ పక్కింటూ లేచి లేపడం జరిగింది. లేచి చూసేసరికి ఈ బ్యాక్ సైడ్ నుంచి వెళ్ళి అంటుకుంటూ ముందు కూడా అంటుకుంటుంది. అందరం కలిసి దీన్ని మండలం తలార్పి రాత్రి ఇద్దరు కానిస్టేబుల్స్ కూడా వచ్చి చూసిపోయారు. మార్నింగ్ కంప్లీట్ ఇద్దాం అనుకున్నా, ఏంటంటే అది కాల్సర్ కూడా అయితే కాదు. 100% ఇక ట్యాంకు టార్గెట్స్కొని కాలబెట్టారు. ఇది రాజకీయ కక్ష, ఇది రాజకీయంగా చూసుకోవాలి తప్ప ఇలా కాలు కాలబెట్టుడు ఇక పోలీస్ స్టేషన్లో పెట్టుడు అని అయితే చాలా తప్పది. మాకు అంటూ రెండు వర్గాలే, కాంగ్రెస్లో వర్గాలు ఉన్నాయి. మేము కుమ్మూరు వర్గం, సుధాకర్ సత్యనారాయణ వర్గం కాబట్టి మేము అపోజ్ చేస్తున్నాం కాబట్టి ఏదైనా కక్ష తీసుకోవాలంటే వాళ్ళు చేసిన కుట్రల భాగంగా